ప్రగ్ ఛానల్కి ఘనస్వాగతం స్టైల్ కే స్టైల్ నేర్పించిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారైతే ఆ చిరంజీవి గారికి స్టైలింగ్ చేసే అవకాశాన్ని అందిపుచ్చుకొని కేవలం మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తెగా రామ్ చరణ్ తేజ్ గారి అక్కగా మాత్రమే కాకుండా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుని తాను ఎన్నుకున్న రంగానికి కూడా ఒక గుర్తింపుని తీసుకువచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి పెద్ద కుమార్తె సుస్మితా గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మెగాస్టార్ చిరంజీవి గారి వివాహం అల్లూరు రామలింగ గారి కుమార్తె సురేఖ గారితో పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఇరవైన జరిగింది ఈ పెళ్లికి పెళ్లి పెద్దగా విశ్వవిఖ్యాత నరసారావు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు వ్యవహరించారు చిరంజీవి గారి దంపతులకి ముగ్గురు సంతానం తొలి సంతానం సుస్మిత గారు ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు చిన్న కుమార్తె శ్రీజ జన్మించారు మెగా ఫ్యామిలీలో తొలి సంతానం సుస్మిత గారే కావడంతో చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా గారాభంగా చూసుకునేవారు మెగా ఫ్యామిలీ సుస్మిత గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చ్ పన్నెండున చిరంజీవి గారి దంపతులకి చెన్నైలో జన్మించారు సుస్మితా గారి విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే సాగింది అయితే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు అందులో చిరంజీవి గారితో పాటు ఇతర నటీ వేసుకునే డ్రెస్సెస్ సుస్మిత గారిని బాగా అట్రాక్ట్ చేసేవి అలా ఫ్యాషన్ స్టైలింగ్ కాస్ట్యూమ్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ టెక్నాలజీ నిఫ్ట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు సుస్మిత ఆ తర్వాత ఉన్నత చదువులు లండన్లో కొనసాగించారు చిన్నప్పుడు స్కూల్లో కాలేజ్లో కూడా ఎవరికి తాను మెగాస్టార్ చిరంజీవి గారు కుమార్తెనని చెప్పుకునేవారు కాదు సుష్మిత అందరితో పాటు అత్యంత సహజంగా చెన్నైలో చదువుకున్నారు సుస్మిత చిన్నప్పుడు తన తమ్ముడు చరణ్ గారితో కలిసి చాలా అలరి చేసేవారు సుస్మిత గారు చరణ్ గారు ఇద్దరికీ చదువు మీద అంత ఆసక్తి ఉండేది కాదు ప్రతి చిన్న విషయానికి కూడా అలరి చేస్తూ గొడవ పడుతూ ఏడుస్తూ ఉండేవారట సుష్మిత ఒకసారి అనుకోకుండా సుస్మిత గారు కింద పడిపోవడంతో ఏడుస్తూ వెళ్ళి వాళ్ళమ్మ సురేఖ గారితో చెప్పారట అలా సుస్మిత గారు ఏడుస్తూ ఉన్నప్పుడే షూటింగ్ నుంచి చిరంజీవి గారు ఇంటికి వచ్చారు ఒక సినిమా షూటింగ్లో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఉల్లంతా కాలిపోయి ఉంది కానీ మొండిగా ధైర్యంగా నిబ్బరంగా వచ్చి కూర్చున్నారట చిరంజీవి గారు మరోవైపు సుస్మిత గారు తనకి కింద పడిపోయిన కారణంగా తగిలిన దెబ్బతో ఏడుస్తూ ఉన్నారట అప్పుడు సురేఖ గారు డాడీని చూడు నీకన్నా ఎక్కువ నొప్పి వస్తున్నా కూడా ఏమైనా ఏడుస్తున్నారా గోల్ చేస్తున్నారా అన్నారట సురేఖ గారు ఆ వయసులో సుస్మిత గారిని ఊరుకో పెట్టడానికన్న ఆ మాట తనపై చాలా బలమైన ప్రభావం చూపిందట ఎప్పుడు తనకి ఏ కష్టం వచ్చినా నాన్న పడుతున్న కష్టం ముందు ఇదంతా ఎంత అనే భావన ఏర్పడిందట అందుకే ఎలాంటి కష్టం వచ్చినా ఎప్పటికీ పెద్దగా చలించను పట్టించుకోను నా పని నేను చేసుకుంటూ వెళ్తాను అని చెప్పారు సుస్మిత అలాగే చిన్నప్పుడు తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారితో ఉన్న అనుభూతుల గురించి చెప్తూ బాబాయ్ ఎప్పుడు నాకు చరణ్కి ఏదో ఒకటి చెప్పి గొడవలు పెట్టేసి ఆ తర్వాత పక్కకు వెళ్ళి మమ్మల్ని చూస్తూ హాయిగా నవ్వుకునేవారని ఆయన్ని బాబాయ్గా కంటే కూడా ఏజ్ గ్యాప్ కూడా తక్కువే కావడంతో నేను చరణ్ అన్నయ్యలాగే భావించే వాళ్ళమని మమ్మీ కూడా పెద్ద కొడుకులాగే ఆయన చూసుకునేవారని చెప్పారు సుష్మిత సుష్మిత గారికి రెండు వేల ఆరు మార్చి రెండున ఎల్వి విష్ణుప్రసాద్ గారితో వివాహం జరిగింది విష్ణుప్రసాద్ గారి తాతయ్య ఎల్వి రామయ్య గారు చెన్నైలో ప్రసిద్ధ వ్యాపారవేత్త ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాపారవేత్తల సంఘం ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు ఆయన కుమారుడు ఎల్వి శివప్రసాద్ గారు చంద్రిక గారుల కుమారుడే సుష్మిత గారి భర్త విష్ణుప్రసాద్ గారు వారి కుటుంబం పామాయిల్ ఉత్పత్తుల్లో దేశంలోనే ఒక ప్రముఖ సంస్థగా వెలుగొందుతుంది ఆ కుటుంబ వ్యాపార బాధ్యతలన్నీ విష్ణుప్రసాద్ గారే చూసుకుంటారు సుస్మిత విష్ణుప్రసాద్ గారి దంపతులకి ఇద్దరు కుమార్తెలు సమర సంహిత ఉన్నారు అయితే ఇద్దరు అమ్మాయిలే ఉండటం గురించి ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకి సుస్మిత గారు ఈ విధంగా సమాధానం చెప్పారు నేను ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు అనే విధంగా చూడను ఇద్దరు పిల్లలు అనే చూస్తాను వారిని ఒక తల్లిగా ఎంత బాధ్యతగా పెంచి సమాజానికి అందిస్తాననేది మాత్రమే చూస్తాను అని చెప్పి తన వ్యక్తిత్వం ఎలాంటిదో చాటుకున్నారు సుస్మిత నిఫ్ట్ కాలేజ్లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన ఇందరా సినిమాలో సాంగ్స్కి డ్రెస్సెస్ కంపోజ్ చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనర్గా స్టైలిష్గా తన కెరీర్ మొదలుపెట్టిన సుస్మిత గారు ఆ తర్వాత జై చిరంజీవ శంకర్దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలకు కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు ఆ సినిమాల్లో చిరంజీవి గారి డ్రెస్సెస్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది దాదా ఎంబీబీఎస్ డైరెక్టర్ జయంత్ గారు సుష్మిత గారు వర్క్ చూసి ఇంప్రెస్ అయ్యి అప్పట్లో టీవీలో వచ్చే చిరంజీవి గారి థమ్స్అప్ యాడ్కి కూడా పనిచేయాల్సిందిగా చెప్పి ప్రొడక్షన్ హౌస్కి రికమెండ్ చేయడంతో చిరంజీవి గారి థమ్స్అప్ యాడ్స్కి అన్నింటికీ కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు సుస్మిత అయితే సుస్మిత గారి జీవితంలో అత్యంత ఆసక్తికరమైన ఎపిసోడ్ ఉదయ్ కరణ్ గారితో జరిగిన ఎంగేజ్మెంట్ రెండు వేల మూడులో జరిగిన ఈ ఎంగేజ్మెంట్ ద్వారా భారతదేశం మొత్తంలో అప్పట్లోనే వార్తల్లో నిలిచారు సుస్మిత గారు సుస్మిత గారు వార్తల్లో నిలిచిన మొదటి సందర్భం అది అయితే చాలామందికి ఉదయకిరణ్ గారితో ఎంగేజ్మెంట్ రద్దవడానికి కారణం ఏంటి ఉదయకరణ్ గారి జీవితం అలా ముగిసిపోవడానికి కారణం మెగా ఫ్యామిలీ అయినా అసలు అప్పుడు ఏం జరిగింది అనే రకరకాల ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి ఆ విషయం గురించి స్పష్టమైన సమాచారం ఒక ఉదయకరణ్ గారి ఫ్యాన్గా ఇప్పుడు చెప్పబోతున్నా సుస్మిత గారితో ఉదయకరణ్ గారి ఎంగేజ్మెంట్ రెండు వేల మూడు ఏప్రిల్ పద్దెనిమిదిన అత్యంత వైభవంగా జరిగింది కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు అందరికీ తెలిసిన విధంగానే చిరంజీవి గారిని విపరీతంగా ఆరాధించేవారు ఉదయకరణ్ ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే ఆయనలా ఎదగాలనే లక్ష్యంతో సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించి చిత్రం సినిమాలో హీరోగా అవకాశం దక్కించుకొని ఆ సినిమా తర్వాత వరుసగా నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని శ్రీరామ్ నీ స్నేహం లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఇప్పుడు స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభాస్ గారు ఇలాంటి హీరోలు ఎవ్వరూ చూడని స్టార్ డమ్ని ఉదయకరణ్ గారు చూసిన రోజులవి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అమ్మాయి ఉదయకిరణ్ అంటే ఇష్టపడే అంత క్రేజ్ అందర అమ్మాయిల్లాగే చిరంజీవి గారి కుమార్తె సుస్మిత గారు కూడా ఉదయకిరణ్ గారిని ఇష్టపడ్డారు దాంతో చిరంజీవి గారే స్వయంగా ఉదయకిరణ్ గారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తనలాగే స్వయం కృషితో హీరోగా ఎదుగుతున్న మంచి అబ్బాయిని భావించి సుస్మిత గారిని ఉదయకిరణ్ ఇచ్చి వివాహం చేసే ప్రతిపాదనని తీసుకువచ్చారు అయితే ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది సుస్మిత గారితో ప్రపోజల్కి ముందే ఉదయకిరణ్ గారు నివేదిత అనే ఒక జర్నలిస్ట్ ని గాఢంగా ప్రేమించారు మనసంతా నువ్వే సినిమా సమయంలో ఉదయకిరణ్ గారు ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకున్నారు నివేదిత ఆ సమయంలో ఏర్పడిన పరిచయంతో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు ఉదయకిరణ్ గారు నివేదిత గారు అయితే వారి మధ్య జరిగిన సంభాషణల్లో ఒకసారి ఏదో ఒక విషయం గురించి అభిప్రాయ భేదాలు వచ్చి వాదనలు చోటు చేసుకోవడంతో ఉదయకిరణ్ గారికి బ్రేకప్ చెప్పారు నివేదిత ఉదయకిరణ్ గారి జీవితంలో తగిలిన మొదటి అది దాని తర్వాత ఉదయకిరణ్ గారు తాను ఒక స్టార్ హీరో అని కూడా మర్చిపోయి నివేదిత గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులని బ్రతమాలినా కూడా వాళ్ళ మనసు కరగలేదు దాంతో ఉదయకిరణ్ గారు చాలా డల్ అయిపోయారు అలాంటి టైంలోనే ఒకసారి తాను ఆరాధించే హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో మాటల సందర్భంలో జరిగిన విషయమంతా చెప్పి వెక్కి వెక్కి ఏడ్ చేశారట ఉదయకిరణ్ గారు అది విన్న మెగాస్టార్ గారు లైఫ్లో ఇలాంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదమ్మా నీకు ఆ దేవుడు గొప్ప టాలెంట్ ఇచ్చాడు మంచి మనసు ఇచ్చాడు అందం ఇచ్చాడు నీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని ఓదార్చడమే కాకుండా ఉదయకిరణ్ గారికి గాడ్ ఫాదర్ లా నిలిచి వెన్నుదన్నుగా నిలబడ్డారు అలా అప్పుడప్పుడు చిరంజీవి గారిని కలుస్తూ తన జీవితంలో జరిగే అన్ని ప్రధాన విషయాన్ని పంచుకునేవారు ఉదయకరణ్ గారు అలా ఉదయకరణ్ గారు అంటే చిరంజీవి గారికి మంచి అభిప్రాయం ఏర్పడింది అదే సమయంలో సుస్మిత గారు ఉదయకరణ్ గారి మీద ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరచడంతో నివేదిత గారితో బ్రేకప్ అయిన కొన్నాళ్ళకే సుస్మిత గారితో ఎంగేజ్మెంట్ జరిగింది ఉదయకరణ్ గారికి అయితే ఆ తర్వాత ఒకరి ఇష్టాలు ఒకరు పంచుకున్న ఉదయకరణ్ గారు సుస్మిత గారు తమ అభిప్రాయాలు కలవడం లేదని తెలియడంతో ఉదయకిరణ్ గారి చిరంజీవి గారి వద్దకు వెళ్ళి ఆ విషయాన్ని తెలియజేయడంతో రెండు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే వారి వివాహ ప్రతిపాదన రద్దయిందని చిరంజీవి గారు చాలా మంచివారని ఉదయ్ అంటే ఆయనకు చాలా ఇష్టమని ఉదయకిరణ్ గారు చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఉదయకిరణ్ గారికి అత్యంత ఇష్టమైన వారి అక్క శ్రీదేవి గారు ఆ సమయంలో ఒక సందర్భంలో మా కుటుంబం అంతా కలిసి చిరంజీవి గారి ఇంటికి కూడా వెళ్ళామని ఆ సందర్భంలో వారు రిసీవ్ చేసుకున్న విధానం ఇచ్చిన గౌరవం మర్చిపోలేదని కూడా తెలియజేశారు సుస్మిత గారితో ఉదయకిరణ్ గారి ఎంగేజ్మెంట్ జరిగింది రెండు వేల మూడు ఏప్రిల్ అయితే క్యాన్సిల్ అయ్యింది రెండు వేల మూడు జులై మూడున ఆ తర్వాత సుస్మిత గారి వివాహం రెండు వేల ఆరు మార్చ్ మూడున ప్రముఖ వ్యాపారవేత్త విష్ణుప్రసాద్ గారితో జరిగితే ఉదయకిరణ్ గారి వివాహం రెండు వేల పన్నెండు అక్టోబర్ ఇరవై నాలుగున విశిత గారితో జరిగింది ఆ తర్వాత తలెత్తిన వివిధ ఇబ్బందులతో డిప్రెషన్తో ఉదయకిరణ్ గారు రెండు వేల పద్నాలుగు జనవరి ఐదున ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది దానికి కారణం మెగా ఫ్యామిలీ అని కొంతమంది ఇప్పటికీ వాదించేవారు ఉన్నారు అయితే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన దాదాపు పదకొండు సంవత్సరాల తర్వాత జరిగిన సంఘటనకి మెగా ఫ్యామిలీకి అసలు ఏమాత్రం సంబంధం లేదని చిరంజీవి గారికి ఉదయకిరణ్ అన్న ఉదయకిరణ్ గారికి చిరంజీవి గారన్నా చాలా ఇష్టమని స్వయంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం ద్వారా ఈ అంశంపై అందరికీ స్పష్టత వచ్చేలా చేశారు ఉదయకిరణ్ గారి అక్క శ్రీదేవి గారు మరోవైపు సుస్మిత గారు వివాహం తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకొని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో చిరంజీవి గారు హీరోగా రీఎంట్రీ ఇస్తే కాస్ట్యూమ్ డిజైనర్ గా స్టైలిష్గా రీఎంట్రీ ఇచ్చారు సుస్మిత గారు ఆ సినిమాలో చిరంజీవి గారు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన విధానం చూసి సూపర్ హ్యాపీగా ఫీల్ అయ్యారు మెగా ఫ్యాన్స్ ఆ తర్వాత చిరంజీవి గారు వ్యాఖ్యాతగా వచ్చిన మీలో ఎవరుకోటేశ్వరుడు రామ్ చరణ్ గారు హీరోగా వచ్చిన రంగస్థలం చిరంజీవి గారు హీరోగా వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన సుస్మిత గారు తండ్రికి తగ్గ కుమార్తెగా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా మంచి పేరు తెచ్చుకున్నారు ప్రత్యేకించి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో చిరంజీవి గారి లుక్ కాస్ట్యూమ్స్ చూసిన పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇవన్నీ నువ్వే చేసావా చాలా బాగా చేసావని మెచ్చుకున్నారట రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ గారి కాస్ట్యూమ్స్ అన్ని పాతకాలం కాస్ట్యూమ్స్ కావాల్సి ఉండడంతో అన్ని కాస్ట్యూమ్స్ కూడా టీ డికాక్షన్లో ముంచి తీసి ఆ బోల్డ్ లుక్ తీసుకువచ్చి డైరెక్టర్తో పాటు టీమ్ అంతా అబ్బురపడేలా చేశారు సుస్మిత అలాగే సైరా నరసింహారెడ్డి సినిమాలో కేవలం చిరంజీవి గారికే కాకుండా ఆయన గురువుగా నటించిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు హీరోయిన్లుగా నటించిన నయన్తార్ గారు తమన్న గారికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసిన సుస్మిత గారు అందరి మన్ననలు అందుకున్నారు స్వయం కృష్ణతో పైకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు సినిమాల్లో అవకాశాల కోసం ఎంత కష్టపడ్డారో తెలుసుకున్న సుస్మిత గారు తన భర్త విష్ణుప్రసాద్ గారు నిర్మాతగా కొత్త వారికి చిన్న సినిమాలకి కొత్త కొత్త ఐడియాస్కి మంచి అవకాశాన్ని వేదికని కల్పించే లక్ష్యంతో గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే ఒక సంస్థను ప్రారంభించి చిన్న సినిమాలు వెబ్ సిరీస్ షార్ట్ ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు అంతేకాకుండా డెలా అనే ఒక సొంత కాస్ట్యూమ్స్ బ్రాండ్ ద్వారా సొంతంగా ఒక వ్యాపారవేత్తగా ఎదిగారు నిర్మాతగా జీ ఫైవ్లో ప్రకాష్ రాజ్ గారు శ్రీకాంత్ గారు ప్రధాన పాత్రలో సూట్ సూట్అవుట్ అట్ ఎలైర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ని నిర్మించారు సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ గారికి హెయిర్ స్టైల్ తిలకం దిద్దడం లాంటివి ఆయన వద్ద నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న మేకప్ ఆర్టిస్ట్ కి సరిగ్గా కుదరకపోతూ ఉండడంతో సుస్మిత గారిని పిలిచి చేయమంటే అప్పుడు తన గెటప్ చక్కగా రావడంతో ఈ సినిమా మొత్తం మీరే నాకు మేకప్ చేయండి చాలా బాగా చేస్తున్నారని అమితాబ్ బచ్చన్ గారు కితాబ్ ఇవ్వడం తన జీవితంలో మర్చిపోలేనని చెప్తారు సుస్మిత అలాగే కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నప్పటికీ నేను డ్రెస్సెస్ సెలెక్ట్ చేసేటప్పుడు బ్రాండ్స్ చూడని నాకు కానీ ఆర్టిస్ట్కి కానీ సూట్ అవుతుందా లేదా అని మాత్రమే చూస్తానని చెప్తారు సుస్మిత అలాగే రామ్ చరణ్ గారితో తన కజిన్స్తో ఉన్న అనుబంధం గురించి చెప్తూ చరణ్కి అన్ని విధాలా అక్కని ఎలా వాడేసుకోవాలో తెలుసని ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సమయంలో డాడీకి ఏదైనా చెప్పాలంటే తాను చెప్పకుండా చెప్పడానికి నన్నే పంపించేవాడని డాడీ ముందు ఆయన ఏం చెప్పినా ఓకే అని ఆ తర్వాత మాత్రం ఇది ఎలాగైనా ఇలా జరిగి తీరాలి నువ్వే డాడీని కన్విన్స్ చేయాలని చెప్పి పంపేవాడని తన ఆడపడుచు ఉపాసన చాలా మంచి అమ్మాయి అని ఆరోగ్య నియమాల విషయంలో చాలా కఠినంగా ఉంటుందని అంత కాకపోయినా నాకు కూడా హెల్తీ రెసిపీస్ అంటే చాలా ఇష్టమని వాటిలో కొబ్బరి నూనె మాత్రమే వాడుతామని అలాగే అత్తగారింట నన్ను చాలా బాగా చూసుకుంటారని అందుకే పెళ్ళయ్యాక ఎప్పుడు పుట్టింటికి వెళ్తానని కానీ హోమ్ సిక్ అని కానీ ఫీల్ అవ్వలేదని మా పేరెంట్సే అప్పుడప్పుడు ఏంటి హనీ తల్లి మమ్మల్ని చూడాలనిపించడం లేదా అని అడుగుతూ ఉంటారని చెప్పిన సుస్మిత గారు ఇప్పటికీ కూడా ఎంత బిజీగా ఉన్నా కజిన్స్ అందరం కనీసం వారానికి ఒకసారైనా కలుస్తూనే ఉంటామని సంక్రాంతి పండుగ మూడు రోజులు అయితే ఎన్ని పనులున్నా సినిమా ఉన్నా కూడా ఆ మూడు రోజులు చరణ్ బన్నీతో సహా కజిన్స్ అందరినీ కలిసి చిన్నప్పుడు ఎలా అయితే ఆడుకునే వాళ్ళమో అలరిగా ఉండేవాళ్ళమో అంత ఆనందంగా సరదాగా గడుపుతామని చెప్పారు ఏ మనిషికైనా ఫియర్లెస్ యాటిట్యూడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే పూర్తి స్థాయిలో రాణించగలుగుతారు అని చెప్పిన సుస్మిత గారు మెగాస్టార్ చిరంజీవి గారి కుమార్తెగా కంటే కూడా అత్యంత సహజంగా సాధారణంగా ఉండటానికే ఇష్టపడతారు ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మదొక చిన్న విన్నపం మన ఛానల్లో చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకోను ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబ్బిన్ థ్యాంక్ యూ